ఆకర్షణ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. తొలి రోజు బౌలింగ్లో అదరగొట్టిన భారత ఆటగాళ్లు రెండో రోజు బ్యాటింగ్లో కూడా దుమ్మురేపుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మన యువ ఆటగాడు శుభ్మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో భారత్ ఒక బిగ్ స్కోర్ దిశగా వెళ్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ విధ్వంసకర వీరుడు మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు మన హిట్ మ్యాన్. ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. శుభ్మన్ గిల్తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 12వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 154 బంతుల్లో 13 ఫోర్లు 3 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక రోహిత్ కెరియర్లో ఓవరాల్గా ఇది 48వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో మొత్తంగా 162 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 3 సిక్సర్లతో 103 రన్స్ చేసి స్టోక్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు హిట్ మ్యాన్. ఇక ఈ సెంచరీతో పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు హిట్ మ్యాన్. ఓపెనర్గా అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. క్రిస్ గేల్ ఓవరాల్గా 42 సెంచరీలు చేశాడు ఓపెనర్గా. ఇది రోహిత్కు ఓపెనర్గా 43వ సెంచరీ. సో గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ లిస్టులో డేవిడ్ వార్నర్ ఓపెనర్గా 49 సెంచరీలతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఆ ఘనతతో పాటు ఇంటర్నేషనల్ కెరియర్లో అత్యధిక సెంచరీలు చేసిన 3వ హిట్ మ్యాన్ నిలిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఇప్పుడు ప్రస్తుతం మన టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 48 సెంచరీల రికార్డును సమం చేశాడు. అదేవిధంగా టెస్టుల్లో ఇంగ్లాండ్పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్ దిగ్గజం సునీల్ గవాస్కర్ రికార్డును సమం చేశాడు. గవాస్కర్ ఇంగ్లాండ్పై 4 సెంచరీలు చేయగా ప్రస్తుతం ఈ సెంచరీతో రోహిత్ శర్మ కూడా 4 సెంచరీలు కంప్లీట్ చేసుకున్నాడు. మరి రోహిత్ శర్మ సాధించిన ఈ అరుదైన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.